నమస్కారం అండి, వెల్కమ్ టు శ్రీ ఆల్ ఇన్ వన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం వచ్చేసి మంగళగౌరి వ్రతానికి కావాల్సిన వస్తువులు ఏమేంటో చూద్దామండి. ప్రతి ముత్తైదు తన భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ చేసేటువంటి వ్రతం కదా ఇది. తన భర్త ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తనకు తోడు ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్క మహిళ చేసేటువంటి ఈ వ్రతానికి ఏమేమి వస్తువులు కావాలి ఏంటి అనేది ఒకసారి మనము చూసేద్దామండి. మనం ముందుగానే ఈ వస్తువులని సమకూర్చుకొని పెట్టుకోవడం వల్ల పూజ మధ్యలో లేచి మళ్ళీ తీసుకొచ్చుకునే పని లేకుండా ఉంటుందండి. కాబట్టి మనం ఏమేమి కావాలో చూసేద్దామండి. పసుపు, కుంకుమ, గంధం, అలానే ఎర్రటి బ్లౌజ్ పీసెస్ కావండి, రవికలు, అలానే తెల్లదారపు కండని మనం ముందే పెట్టుకోవాలండి. అలానే కొబ్బరికాయని ముందే రెడీ చేసి పెట్టుకోవాలి మనము. అలానే పసుపు దారం తయారు చేసుకోవడానికి దారంని యూజ్ చేస్తామండి. అలానే 5 ఒత్తులు వేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి ప్రమిదల్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. అలానే ఇనుముతో తయారు చేసినటువంటి ఒక వస్తువుని మనము రెడీగా పెట్టుకోవాలండి. కాటుక తీయడానికి ఇనుప గరిట కానీ, ఇనుప చాకు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే ఉపయోగించుకోవచ్చండి. అలానే హారతికి హారతి కర్పూరం బిళ్ళలు, అలానే అగరబత్తులు రెడీ చేసుకోవాలి. అలానే కొంచెం బియ్యం కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఎండి కొబ్బరి చిప్పలు కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ చూపించలేదు మీకు. అలానే శనగలు కూడా మనం ముందు రాత్రే నానపెట్టుకొని మనము ఉంచుకోవాలండి. మొలకెత్తిన శనగలని ఉపయోగించడం మంచిదండి ఇక్కడ. అలానే మనము దీపారాధనకి నెయ్యి కానీ, ఆవు నెయ్యి కానీ, ఇలా దీపారాధన నూనె కానీ ఉపయోగించవచ్చండి. దేవతార్చన చేయడానికి గంటని రెడీ చేసుకోవాలండి. అలానే వాయనం ఇవ్వడానికి ఆకు, పండ్లు, ఎర్రటి రవిక ముక్కని రెడీగా పెట్టుకోవాలండి. మీ శక్తి కొలది లక్ష్మీదేవి అమ్మవారిని రెడీ చేసుకోవచ్చండి. మీ దగ్గర ఎటువంటి విగ్రహాలు లేకపోయినా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొనైనా మనము ఈ పూజని చేసుకోవచ్చండి. హారతి ఇవ్వడానికి హారతి పళ్ళం కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. మీ ఇంటి ఆచారం ప్రకారము ఇంకా ఏమైనా కావాల్సిన వస్తువులు ఉంటే ముందే రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనం ఈజీగా పూజని ముగించుకోవచ్చండి.